स्मिता, थैंक यू सो मच. कैसा लग रहा है, मतलब इसका एक्सपीरियंस बताइए हमें. बहुत अच्छा लग रहा है, बहुत अच्छा एक्सपीरियंस है. टॉलीवुड मूवी में काम अच्छा, करने का मौका सबको मतलब मिलना चाहिए चाहिए, क्योंकि काफ़ी अच्छा इंडस्ट्री है. फ्रॉम द चाइल्डहुड आई ऑलवेज वॉन्ट टू बी एन एक्टर. ओ टॉलीवुड मूवी में काम करने के लिए मौका मिला है, ये मेरे लिए बहुत बड़ी बात है. when like yeah idea ochna pur me dagirki what was your first reaction on it when he came to the idea so what was your first reaction on it kya laga tha aapko initial mein aapko sunne ke baad पहली बात तो स्टोरी बहुत ही अच्छा है. स्टोरी सुनने के बाद मुझे ऐसा लगा कि मुझे मूवी करनी चाहिए. ग्रंथालयम टाइटल इज़ वेरी स्ट्रांग, एंड टाइटल सुन के ऐसा लगा कि हाँ आपको ये क्लिक मीनिंग पता है ग्रंथालयम का, मतलब लाइब्रेरी. लाइब्रेरी, हाँ. हाँ. ओ, पहले बताया गया है, ओके. वो तो होता है, इतने दिन काम करने के बाद तो पता चल जाता है. काफ़ी अच्छा मूवी, स्क्रिप्ट काफ़ी अच्छा है, इसलिए मैंने सोचा कि हाँ करना चाहिए मूवी, तो मैंने चूज किया मूवी. नाइस. एंड वर्किंग एक्सपीरियंस विद दिस हीरो एंड द डायरेक्टर, वेरी गुड एक्सपीरियंस. दिस ऑल नो, वी नीड दैट रियलिटी. रियलिटी, यस यस, नॉट दिस वेरी गुड गलती करती हूँ तो साई शिवन सर डांट देते हैं कि ऐसा ऐसा नहीं, ऐसा करना है, व्हिच इज गुड फॉर मी. लर्न करने के लिए है, सीखी मैं बहुत सारी चीजें, और को एक्टर बहुत सपोर्टिंग है, बहुत काफी सपोर्ट करते हैं मुझे. लेकिन आप बात नहीं करते ऐसा बोल रहे हैं. हाँ, थोड़ा सा रियल लाइफ में भी मैं थोड़ा सा कम बात करती हूँ. तो ज्यादा ग्रंथालय जा रहे क्या आप? साइलेंस, साइलेंस. ओके. एंड అంటే ఇంకో యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు లవ్ కూడా ఉంటుంది. ఇది ఏంటి, థ్రిల్లరా హారరా? రెండు, అంటే రెండు ఇంక్లూడ్ అయ్యి, రెండు దయ్యాలు ఉన్నాయి. లేదు లేదు, నేను చెప్తాను, రెండు ఇంక్లూడ్ అయ్యి ఒక థ్రిల్లర్ కమర్షియల్, ఇంకా హారర్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ థ్రిల్లర్ అండి. సస్పెన్స్, ఒక ట్విస్ట్ అన్నీ ఉన్నాయండి. కామెడీ, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ట్విస్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక భయం ఉంది, క్యూరియాసిటీ ఉంది. అలా కథ మొత్తం అలా లాక్ అయిపోయింది, గ్రిప్పింగ్ గా ఉంటుంది కథ మొత్తం కూడా. చాలా టైట్ స్క్రీన్ ప్లే ఫర్ యూ, లైక్ యు నో, ఆఫ్ కోర్స్ యు నో, ఇనిషియల్ స్టేజ్ అనాలి, ఇంతకు ముందు యుడన్న వన్ ఫిల్మ్, అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ యూ, లైక్ ఏది టఫ్ అనిపిస్తూ ఉంటుంది, ఫర్ యూ ఏది ఈజీ అనిపిస్తుంది? బికాస్ రవితేజ గారు ఉన్నారు, యూనో కొన్ని ఈజీగా ఉంటాయి, అల్లు అర్జున్ డాన్స్ చాలా ఈజీ, సో ఇట్లా కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఫర్ యూ లైక్ ఏంటది? నేను ఫ్రాంక్గా మాట్లాడతాను, స్ట్రెంత్ అండ్ వీక్నెస్. నాకు బాగా ఇష్టం, నేను బాగా ఈజీగా నేను చేయగలను, నాకు ఇది వచ్చు అని చెప్పడానికి, నేను ఈ యాక్షన్ ఎపిసోడ్స్ నాకు బాగా ఇష్టం. నాకు ఈ యాక్షన్, ఒక మాస్ కంటెంట్ నాకు చాలా ఇష్టం, చాలా ఈజీ చేయగలుగుతా, కామెడీ చేస్తాను, అన్నీ ఇది చేయగలుగుతా. టు బి ఫ్రాంక్ ఏంటంటే, నాకు డ్యాన్స్ అనేసరికి నాకు కొంచెం ఉందండి, కొంచెం ఇది చేస్తానా లేదని ఉంటుంది, కానీ మనసుకు తీసుకున్నానని మాత్రం చేసేస్తాను. అది కూడా ఏంటంటే, నాకు ఒక 2-3 డేస్ నాకు ఒక బాగా నాకు రిహార్సల్ ఉండాలి, రైట్? డెఫినెట్గా నేను అది చేసేస్తాను, కంపల్సరీ చేస్తాను. అప్పుడప్పుడు సిట్ తీసుకెళ్ళి, అంటే మీకు చెప్తానండి, అక్కడ చెప్తాను చేస్తానంటే, అప్పుడు నాకు అది క్యాచ్ చేయడం కొంచెం టఫ్. అది ఆల్రెడీ మైండ్లో కథ రన్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ సీన్ ఏం చేయాలి ఆ టైప్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఈ కంటెంట్, ఈ డాన్స్ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ మైండ్ లో నేను కూర్చోబెట్టాలంటే కష్టం నాకు, రైట్? మీకు డైరెక్టర్ గారు, మీరు అంటే డెఫినెట్ గా మీరు చాలా వీటిలో ప్రావీణ్యం ఉందని తెలుసు మాకు, ప్రావీణ్యం కరెక్ట్ వర్డ్ కదా, మీరు గ్రంథాలు ఎక్కువ చదువుతారు కాబట్టి మీకే తెలియాలి నా తెలుగు ఎలా ఉందో. సో బట్ ఫర్ యూ, ఈ సినిమా చేసేటప్పుడు అఫ్కోర్స్ మీరు ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నారు, అయినా కూడా ఇది మీ ఫస్ట్ ఫిలిం, నేను లెక్క ప్రకారం, లెక్కల ప్రకారం. సో ఇది చేసేటప్పుడు ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అండి, ఎందుకంటే ఎవ్రీడే టాస్కే అండి, ఎవ్రీడే టాస్కే. పెద్ద అంటే కంటెంట్ పెద్దది పెట్టుకున్నాము, బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్ లిమిటెడ్ వెళ్ళకూడదు, ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం అనుకున్నది చేయాలి, అలా ఎవ్రీడే టాస్కే అండి. ఓకే. ఫర్ యూ, లైక్ అఫ్ కోర్స్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్గా ఉంటుంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఏది, వాస్ దేర్ ఎనీ సీన్ దట్ యూ ఫెల్ట్ ఆఫ్ టఫ్ సీన్? యా,
वन सीन हमारे मूवी में है जिसमें मैं थोड़ा सा हिप्नोटाइज हो जाती हूँ. वो सीन मेरे लिए बहुत टास्क था करने के लिए, बट डायरेक्टर सर ने काफ़ी सपोर्ट किया, बीनू ने काफ़ी सपोर्ट किया. सपोर्ट करने के बाद मैं कर पाई वो सीन अच्छे से. To be frank, and a scene is an excellent season. First shot in that, Goda, Baj is in that. He's giving compliments. So, Baj done a great job. He's she done a great job with the scene. Baj is in that. Language and a problem that pinch, dialogue and a problem that pinch. As that. కాబట్టి సారీ స్మిత ఆ సీన్ ఇంకా బాగా రావడానికి నిన్ను నిజంగా స్లాప్ ఏమైందంటే మామూలుగా అయితే నార్మల్గా డైరెక్టర్ చెప్తారు నార్మల్గా తను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు లోపల ఆ ప్రేమ ఉంది కొట్టలేడు తను కంట్రోల్ చేయాలి కంట్రోల్ అవట్లా సారీ ఏందని చెప్పేసి లెఫ్ట్తో స్నాప్ ఇవ్వాలి ఇట్లా ఇది ఇవ్వాలి ఎంత చెప్పినా వినదు బాగా తీసి ఐదు కేజీల వెయిట్ ఇచ్చాడు టైమ్ లగా వో సీన్ కర్నే కే బాద్ ఓకే బహుత్ బహుత్ హి ముష్కిల్ సీన్ టైమ్ లగా మతలబ్ ఇన్హోనే బోల్ రహే తప్పడ్ మార్ దియా మై రియల్ మే హో గయా మతలబ్ హాన్ బట్ ఉస్ టైమ్ మే ముజే పతా హి నహీ చల్ రహా థా కి ఐసా क्योंकि मैं सीन में घुस गई थी. अच्छी बात है, वो अच्छे एक्टर का ये होता है, मतलब वो खूबी होता है, क्या बोलते हैं.